హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ ఫ్యాట్స్. ఈరోజు వీడియోలో హార్ట్ అటాక్ అంటే ఏంటి, అసలు దీని వల్ల ఎందుకు మరణం సంభవిస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే ముందు సూచనలు ఎలా ఉంటాయి, సో ఎందుకు అతి చిన్న వయసులోనే మరణాల రేటు ఎక్కువ పెరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుండెపోటు మయోకార్డియల్ ఇన్స్ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. మీ గుండె కండరాలలో కొంత భాగానికి ఆక్సిజన్ తీసుకువచ్చే రక్త ప్రవాహం అకస్మాత్తుగా నిరోధించబడినప్పుడు జరుగుతుంది. మీ గుండె తగినంత ఆక్సిజన్ పొందదు, రక్త ప్రసరణ త్వరగా పునరుద్ధరించబడకపోతే గుండె కండరం చనిపోవడం ప్రారంభమవుతుంది. గుండెపోటు చాలా సాధారణం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో ప్రతి సంవత్సరం 8 లక్షల కంటే ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నారు. సో అదే మన భారతదేశంలో 20 లక్షల పైమాటే. గుండెపోటు అనేది కార్డియాక్ అరెస్ట్ లాంటిది కాదు, ఇది మీ గుండె అకస్మాత్తుగా అండ్ అనుకోకుండా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు జరుగుతుంది. గుండెపోటు అకస్మాత్తుగా గుండె ఆగిపోవడానికి కారణం కావచ్చు. చాలా వరకు గుండెపోట్లు కరోనరీ ఆర్టరీ వ్యాధి వల్ల సంభవిస్తాయి. మీ వయసు, మీ జీవన విధానం, అలవాట్లు అండ్ ఇతర వైద్య పరిస్థితులు మీ గుండెపోటు ప్రమాదాన్ని అయితే పెంచుతాయి. గుండెపోటు యొక్క లక్షణాలు ఛాతీ అండ్ పైభాగంలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకము, చెమట, ఇది వికారం. మహిళలు అయితే తరచుగా గుండెపోటు యొక్క వివిధ లక్షణాలను అయితే అనిపిస్తారు. అసలు గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి? గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు వచ్చే ఆకస్మిక అండ్ అణిచివేసే ఛాతీ నొప్పితో అన్ని గుండెపోట్లు ప్రారంభం కావు. గుండెపోటు లక్షణాలు నెమ్మదిగా ప్రారంభమవుతాయి అండ్ తేలికపాటి లేదా మరింత తీవ్రంగా ఆకస్మికంగా ఉండవచ్చు. లక్షణాలు కూడా చాలా గంటలు రావచ్చు అండ్ వెళ్ళవచ్చు కూడా. గుండెపోటు యొక్క లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి అండ్ పురుషులు స్త్రీల్లో భిన్నంగా కూడా ఉంటాయి. మీకు ఇప్పటికే గుండెపోటు ఉంటే మీ లక్షణాలు మరొకరికి ఒకే విధంగా ఉండకపోవచ్చు. సైలెంట్ హార్ట్ అటాక్. గుండెపోటు ఎటువంటి లక్షణాలు లేకుండా లేదా చాలా తేలికపాటి లక్షణాలతో సంభవించవచ్చు, వీటినే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. వృద్ధుల్లో అండ్ అధిక రక్త చక్కెర, మధుమేహం ఉన్నవారిలో నిశ్శబ్ద గుండెపోటులు అయితే సర్వసాధారణంగా ఏర్పడతాయి. గుండెపోటు లక్షణాలు ఏమిటి? మీకు గుండెపోటు ఉంటే ఛాతీ నొప్పి, భారం లేదా ఛాతీ మధ్యలో ఎడంవైపు అసౌకర్యంగా ఉండటం, 1 లేదా 2 చేతులు మీ వీపు, భుజాలు, మెడ దవడ లేదా మీ బొట్టు బటన్ పెన్ నొప్పి అసౌకర్యంగా ఉంటుంది, విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా కొంచెం శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం, ఇది పెద్దవారిలో అయితే సర్వసాధారణం. కారణం లేకుండా చాలా చెమటలు పట్టడం, ఎటువంటి కారణం లేకుండా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కొన్ని రోజుల తరబడి స్త్రీల్లో ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. వికారం, కడుపు నొప్పిగా అనిపించడం అండ్ వాంతులు, తేలికపాటి తలనొప్పి లేదా ఆకస్మిక మైకము, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, ఇలాంటి తేలికపాటి లక్షణాలు కలిగి ఉండటం లేదా ఇటువంటి లక్షణాలు లేకపోయినా ఇప్పటికే గుండెపోటు ఉండటం కూడా సాధ్యమనిపిస్తుంది. గుండెపోటు ఎవరికి ఎక్కువ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు కలిగిన వ్యక్తులు అండ్ తక్కువ స్థాయి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, అధిక స్థాయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజెరైడ్లు అధికంగా ఉన్న వ్యక్తులు, సిగరెట్ తాగేవారు, చాలా ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులు, అధికంగా మద్యం సేవించే వ్యక్తులు, నిశ్చల జీవనశైలిని నడిపించే వ్యక్తులు 30% లేదా అంతకంటే ఎక్కువ మంది అధిక బరువు కలిగి ఉంటారు. కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకునే వ్యక్తులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు కూడా గుండెపోటు ఎవరికైనా రావచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ సేవించే వాళ్ళకి అయితే వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కొవ్వు పదార్థాలు తినేవాళ్ళు కూడా చాలా తగ్గించాలి. సో ఈ రీసెంట్ డేస్లో అయితే కొంతమంది 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా మరణించడం జరుగుతుంది, అంటే మూవీ హీరోస్ కూడా చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ జీవనశైలి, వాళ్ళ విధానాలు, వాళ్ళ కట్టుబాట్లు ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి జిమ్ చేస్తుండగానే పునీత్ రాజ్కుమార్ అయితే మరణించారు. బాలీవుడ్లో సిద్ధార్థ్ శుక్లా అనే అతను కూడా 40 సంవత్సరాల ఏజ్లోనే గుండెపోటుకు గురై చనిపోయారు. అలాగే రీసెంట్గా తారక రత్న కూడా 40 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారు. సో కొంతమందికి వాళ్ళ అలవాట్లు, జీవన విధానం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి శారీరక శ్రమ అన్నీ కలిగి ఉంటే
గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రోజుల్లో అంటే చాలా చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల దాకా గుండెపోట్లు అనేవి సర్వసాధారణంగానే వస్తున్నాయి. సో ఈ రోజుల్లో మనం తినే తిండిని బట్టి కూడా వ్యాధులు కూడా సోకుతున్నాయి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.